దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా, మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచండి నానాటికి ప్రభువా. నీ కృపలో వర్ధిల్లో చేయమని మనవి చేస్తున్నాను ప్రభువా. మాట్లాడుచున్నది నేను కాదు నాయన, నాతో ఉండి మీరు మాట్లాడండి ప్రభువా. మీ నామాన్ని హెచ్చించమని మనవి చేస్తున్నాను అయ్యా. మీ నామాన్ని గొప్ప చేయమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా, మీ నామానికి మహిమ కలుగునుగాక, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. మీ సన్నిధి తోడుగా ఉండి అయ్యా కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ గ్రహించే జ్ఞానము దయచేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లూకా శుభవార్త మొదటి అధ్యాయంలో 39వ వచనం చదువుకుందాం. ఆయన అంటున్నాడు కదా, మరలా మరి యేసుక్రీస్తు మరియ ఎలిజబెత్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. ఎలిజబెత్తు మరియ యొక్క వందనము వచనమును వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో మరియ అరణ్య ప్రదేశములలో ఎక్కడో ఎలిజబెత్తు గృహము, జకర్యా ఎలిజబెత్తు భార్య భర్తలు వాళ్ళిద్దరు గృహము అరణ్యములో కొండ సీమల్లో వారి ఇల్లు అంట. ఊరిలో కాదు, పల్లెలో కాదు, కానీ ఆ ఇంటికి మరియ నడుచుకుంటూ వెళ్ళి, ఆ రోజుల్లో వాహనాలు లేవు గనక మరి ఎండవేళ నడుచుకుంటూ ఆ గ్రామానికి వెళ్ళి మరి మరియకు వందనాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. వందనాలు చెప్పినప్పుడు ఆ వందన వచనము వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న యవ్వను, మరి ఖచ్చితంగా కడుపులో ఉన్న శిశువు గంతులు వేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఆ గంతులు వేసిన వారే యవ్వను గారు. ఆయన పేరు యవ్వను. ఆయనే యేసుక్రీస్తుకు ముందుగా మరి దారి సరళము చేసినట్టుగా, మార్గమును సరళము చేయటానికి పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గురించి చెప్పుకుందాం. జకర్యా ఇంటిలో ప్రవేశించి వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనిన బిగ్గరగా ఇట్లెనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. దేవునికి స్తోత్రం. ఈ మర్మము, ఈ ఆసక్తి, ఈ దప్పిక మనకు తెలియదు. అప్పుడు ఎలిజబెత్ మరియతో అంటుంది కదా, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరకు వచ్చింది, నా గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు అని చెప్పి వారిద్దరు సంభాషణ జరుగుతున్నప్పుడు మనం ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎంతగా సంతోషించారో, 3 నెలలు మరియ ఎలిజబెత్ గృహములో నివాసము చేసినట్టుగా చూస్తున్నాం. 3 నెలలు ఆ ఇంటిలో ఉందని మనం వింటున్నాం. 56వ వచనంలో చెబుతున్నాడు, అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను అని చెప్తున్నాడు. మరియ 6 మాసములు ఆయా యేసుక్రీస్తుని గర్భము తక్కువ ధరించింది. 6 మాసములు ముందే యవ్వను గారు పుట్టాడని, మరి పెద్దవాడని బైబిల్ మనకు చెబుతూ ఉంది. మరి అంతేకాదు, ఆయన అంటున్నాడు కదా 50వ వచనంలో చెబుతున్నాడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఎవరైతే క్రీస్తు ప్రభువుకి భయపడతారో, ఎవరైతే దేవుడని నిరీక్షిస్తారో, ఎవరైతే ఆయనే నిజమైన రక్షకుడని నమ్ముతారో ఆ వారికి ఏమంటున్నాడో చూడు, భయపడు వారి మీద ఆయన కనికరము మరి ఖచ్చితంగా చెబుతున్నాడు తరతరములు ఉండును అంటున్నాడు. ఒక తరము కాదు, ఒక జన్మ కాదు, ఆయనకు ఎవరైతే భయపడతారో, ఎవరైతే విలువిస్తారో, అనుమానము, సందేహములు, నిస్సహాయ స్థితి,
ఎవరైతే ఉంటారో అట్టి పిల్లలకు దేవుని కృప దొరకదు. ఆయన అంటున్నాడు ఖచ్చితంగా ఆయన యందు ఎవరు భయపడతారో వారికి తరతరములు వారికి తోడై ఉంటాడట, వారిని కాచి కాపాడతాడట. ఈ మాట నేర్చుకున్నాం. మరి అంతేకాక 51వ వచనం చెబుతాడు, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. ఎక్కడైతే ఎవరైతే ఆయన మాట వినలేదో వారి మీద ఆయన పరాక్రమం చూపాడట. అంతేకాక వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. హృదయంలో ఒకవేళ మనుషులు ఎవరికి తెలియకుండా నా హృదయంలో నీ హృదయంలో గర్వం ఉంటే గర్వంగా ఉన్న ప్రతి హృదయాన్ని ఖచ్చితంగా ఆయన చెదరగొడతాడట. ఇష్టపడతలేదు ఆయన. ఇష్టపడాలి అంటే ఆయన నమ్మి విశ్వసించాలని, ఆయనతో ముందంజ వేయాలని, ఆయనపైన నమ్మకము శాశ్వతంగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దేవునికి స్తోత్రం. సింహాసనాల మీద ఉన్న పరాక్రమశాలులు యుద్ధ వీరుల్నే పడగొట్టి దీనులకు కృపించి వారిని సింహాసనాల మీద ఎక్కించాడట. మరి బైబిల్లో ఉంది, బలవంతుల ఎదుట దీన దరిద్రులను గొప్పవారుగా చేసి బలవంతులైన వారిని నిరాయుధులుగా చేశాడట దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నిరాయుధులుగా అంటే పనికిరాని బాహువులుగా అయిపోయారట. యేసుక్రీస్తు ప్రభు ఎన్నిక లేని పిల్లల్ని, పేరు లేని ప్రతిష్టత లేని పిల్లల్ని ఎన్నుకొని, చదువు జ్ఞానము లేకపోయినా, విద్యా బుద్ధులు లేకపోయినా వారిని బుద్ధిమంతులుగా చేసి గొప్పవారుగా చేసి కృప అనుగ్రహించానని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కృప ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టు చేతులతో పంపించేశారట. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. ఆకలి గలవారంట, దప్పిక గలవారంట ఎక్కడున్నారో, ఆయన ముందు కూర్చున్న సభలోనో ఆయన వచ్చిన కాలంలోనో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఆయనే నిజ రక్షకుడని తెలుసుకున్న వారికి ఒక మాట చెబుతున్నాడు, ఆకలి గల వారిని మంచి పదార్థములతో తృప్తిపరుస్తాడట. సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపించేశాడట. ఆశ్చర్యం కాదా? మరి హేరోదు రాజు ముందు యేసు ప్రభువారు ఒక చిన్నవాడుగా ఒక బాలుడుగా పుట్టాడు. హేరోదు రాజు అంతటి వాడు యాజకులు ధర్మశాస్త్రోపదేశకులు కలవరము చెందారు. యేసు క్రీస్తుని పట్టుకోలేకపోయారు, చంపలేకపోయారు. ఎక్కడో పశువుల పాకలో ఉన్నాడు, ఎక్కడో పరుండు పెట్టారు అంటే రహస్యముగా దారి చూసుకొని వెళ్ళి చంపాలనుకున్నాడు. అలాంటి హేరోదు రాజుని యేసుక్రీస్తు ముందు నిరాయుధుడిగా చేశాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. హేరోదు రాజైనా దేశమంతా ఆయన కబంధాస్తాల్లో ఉన్న యేసుక్రీస్తును పట్టుకోలేకపోయాడు, చంపలేకపోయాడు. నిరాయుధుడు కాడా? నిరాయుధుడిగా చేయలేదా? మనం కూడా మన పైన ఎవరైనా దండోరం చేస్తే, ఏదైనా మన మీద సమస్యల్లో గురి పెట్టాలని కుంగదీయాలని చేస్తే మన దేవుడు మనల్నే గొప్పవారుగా చేసి వారినే నిరాయుధులుగా చేయబోతున్నాడు. దేవుడు తప్పుకోకుండా చేస్తాడు. అందుకని మరి మనం చూద్దాం, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చిన మాట. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు
సహాయం చేశాను. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాము భూలోకములో ప్రతి పిల్లలు విశ్వాసంతో ఉన్నవారందరికీ నేను నిన్ను తండ్రిగా చేయబోతున్నా, నిన్ను సింహాసనం నీకు ఏదైతే నమ్మిన వారికెల్లా తండ్రి అని పేరు ఎలాంటిది ఇచ్చానో, అలాగే యాకోబుకు వాగ్దానం చేసి ఇశ్రాయేలుగా పేరు మార్చి ఆయనే గొప్పవాడుగా ఇశ్రాయేలులకు తండ్రిగా నేను చేయబోతున్నా అని వాగ్దానం ఇచ్చాడు. అయితే వారికి ఇచ్చిన సింహాసనం ఎవడో కూలదోయలేడు, ఎవరో పడదోయలేరు, ఏ సాతానుడి వల్ల అవ్వలేదు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకి మరి అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు ఇశ్రాయేల్ పుట్టాడా? పుట్టలేదు. మరి ఇస్మాయేలు పుట్టాడా? పుట్టలేదు. ఇస్మాయేలు పుట్టకముందే, యాకోబు పుట్టకముందే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిన్ను బలవంతుడిగా చేయబోతున్నా, అనేక మందికి తండ్రిగా చేయబోతున్నా, అనేక మంది ఎదుట నీ సింహాసనం నిలిచి ఉంటుంది అని చెప్పి యాకోబుని ఇస్రాయేల్గా నేను మార్చబోతున్నా, ఇలాంటి వాగ్దానాలు తరతరాలకు ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన సింహాసనం కూలిపోలేదు, కుంగిపోలేదు, తీసివేయబడలేదు. మరి అందుకని ఆయన అంటున్నాడు కదా, 57వ వచనం చదువుకుందాం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిసిబెత్తు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెను. నని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి స్తోత్రం. ముసలితనమందు గర్భమున ఎలిజబెత్ గర్భమును ధరించి యెహోవాను కనటానికి సంసిద్ధముగా ప్రసవ వేదన కాలములో ఉంటే ఇంత ముసలితనములో నీకు కుమారుడు పుట్టాడా అని ఎంతమంది పిల్లలు సంతోషించారట. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అనేక మంది ఆమెతో కూడి సంతోషించినట్టుగా చూస్తున్నాం. అలాగే మరియ కూడా యవనస్తురాలు కన్యక అయినా నేను కన్యకనే, చూడబోతే నన్ను ఏమంటారో, లోకం నన్ను నిందిస్తారేమో, నీకు భర్త లేకపోయినా నువ్వు ఎలా గర్భం ధరించావు అని నిందిస్తారేమో అని నింద వైపు చూడలేదట మరియా. యేసు వైపే చూసింది, తండ్రి వైపే చూసింది, దేవుని మాటకే చోటిచ్చింది. దేవదూత ఏ మాట చెబితే ఆ మాటకే అవకాశం ఇచ్చి సంతోషించింది, ఆనందించింది. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు చూడు, 59వ వచనం చదువుకోబోతున్నాం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్కరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు అని చెప్పిందట. దేవునికి స్తోత్రం. జక్కరియ పేరు జక్కరియా కుమారుడికి యెహోవానికి పెట్టబోతున్నారట. పెద్దలు చిన్నలు కూడి దేవాలయమునకు తీసుకొచ్చి సున్నతి చేయించేటప్పుడు అప్పుడు ఎలిసిబెత్ అందట, నా కుమారుడి పేరు జక్కరియా పెట్టొద్దు, నా కుమారుడికి యెహోవానని పేరు పెట్టాలి. ఎందుకు చెప్పిందంటే దేవదూత స్వప్నములో చెప్పిన మాటను నెరవేర్చారు. కళ్ళలో చెబితే ఇళ్ళలో నెరవేర్చే జనం చాలా తక్కువ, అవునా కాదండి? ఖచ్చితంగా కళ ఏదో వచ్చిందిరే పిచ్చుకళ అని వదిలేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎలిసిబెత్ వదిలేయలేదు. అమ్మా, నాతో కూడా వచ్చి మీరు సంతోషించారు, చాలా సంతోషమే, నా కుమారుడికి మాత్రం జక్కరియా పేరు వద్దు, యెహోవానని పెట్టు అని చెప్పి యెహోవాననే పెట్టారు. అప్పుడు జక్కరియాకు నోరు పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నీకు కుమారుడు పుడతాడంటే నా ముసలితనములో నాకు కుమారుడు ఎలా పుడతాడు అని నవ్వాడట. మరి విశ్వాసము లేకుండా నవ్వాడని, నీకు మరలా కుమారుడు పుట్టి నీ దగ్గరకు వచ్చే వరకు, నీ కుమారుడిని కన్నులార చూసే వరకు నీకు నోరు ఉండదని చెప్పించాడు దేవదూత. అలా చెప్పించినందువల్ల జక్కరియాకు నోరు పోయింది, మోగబోయాడు ఒక మాటతో చెప్పాలంటే. అందుకని ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. యెహోవానని పేరు పెట్టవలెనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఈ ఆ పేరు గలవాడెవడను లేడే
అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రిని సంజ్ఞలు చేసి అడిగిరి సైక చేసి అడిగారట. అడిగితే ఖచ్చితంగా ఆయన అతని వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహోనని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. దేవుడు చెప్పిన మాట వాళ్ళిద్దరికే తెలుసు, ఇక ఎవరికి తెలియదు. బంధువులకు తెలియదు, రక్త సంబంధులకు తెలియదు, స్నేహితులకు తెలియదు. ఆత్మీయో మరి దేవుని ఆత్మచేత యోహోను గర్భము ధరించాడని వాళ్ళకి ఎవరికి తెలవకుండా ఆశ్చర్యపడ్డారు. అయితే జక్కరియా నోరు సడలిందట. పేరు వ్రాత పలక మీద వ్రాసేటప్పుడు నా కుమారుడు పేరు యోహోను అని ఎప్పుడైతే రాశాడో నోరు సడలిందట. అప్పుడు ఆయనకి మోగతనం పోయింది. మరలా శాపం, దేవుని యొక్క ఉగ్రత తప్పిపోయి దేవుని మహిమ అక్కడ కనుగొన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు మనం తప్పిపోతున్నాం, ఎన్నోసార్లు మనం తొలగిపోతున్నాం. కానీ తొలగిపోయినా పడిపోయినా శాపం వచ్చే వరకు ఉండొద్దు, దేవుని ఉగ్రత వచ్చే వరకు ఉండకూడదు. మరలా వెంటనే తెలుసుకొని ఆయన పాదాలు పట్టుకోవాలని మనం చేస్తున్నా. జక్కరియా ఒక్క మాట నమ్మనందుకు శిక్ష ఆయన మీదకి వచ్చింది. మోగబోయాడు. ఆ భార్య మరి గర్భం ధరించిన కాడుంచి ప్రసవించే వరకు నోరు రాలేదు. ఆ తర్వాత పేరు పెట్టేటప్పుడు మాత్రమే ఆయనకు నోరు వచ్చినట్టుగా. ఎంతకాలం మోగవాడుగా ఉన్నాడో చూడండి. ఎంతకాలం ఆయన ఉగ్రత ఆయన మీద ఉన్నంతసేపు మరి ఆలయంలోనే ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి ఇలాంటి వాగ్దానములు ఇలాంటి పనిష్మెంట్లు మరి ఆయన పిల్లలకు మాత్రమే ఉంటాయని నేను బైబిల్ ప్రకారంగా చెప్పగలను. అందుకని ఆయన అంటున్నాడు. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక మరి సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారు అందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యోధయ కొండసీమల ఎందంతట ప్రసురమాయెను. ప్రభువు అస్తము అతనికి తోడై ఉండెను గనక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం. యెహోవాను పుట్టినాక వాళ్ళ నాన్నకు నోరు పోయింది. మరలా యెహోవాను పేరు పెట్టేటప్పుడు వాళ్ళ తండ్రి శాపం నుండి తొలగించబడి మరలా నోరు ఇచ్చాడు, నోరు వచ్చింది. ఈ బిడ్డ ఎదిగి పెద్దవాడైనప్పుడు ఎలాంటి వాడవుతాడో, ఎంత మహనీయుడవుతాడో, ఇతను బట్టి ఏం జరగబోతుందో అని ప్రజలందరూ హృదయంలో తపించిపోయారట. అలాంటి తప్పన, అలాంటి దాహము, అలాంటి ప్రజలు ఇప్పుడున్నారా? ఏదైనా జరిగితే వాళ్ళకి జరిగింది, మనకెందుకులే? ఏదైనా వస్తే వచ్చింది, వాళ్ళకే వచ్చింది, మనకెందుకులే అనుకునేవారు ఉన్నారు. కానీ ఇలా ఆనందించి సంతోషించేవారు లేరు. కనుక ఆయన అంటున్నాడు కదా, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలగజేసెను. వారికి విమోచన కలగజేసెను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. వారికి విమోచన కలగజేసెను ఆయన అంటున్నాడు. అయితే ఏమంటుంది కదా ఇక్కడ 46వ వచనంలో, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. మరియా ఎలిజబెత్ బంధువులుగా ఉన్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళిద్దరూ ఏక మనసుతో దేవుని తట్టు తిరిగి చూశారట. యేసు ప్రభు వారు పుట్టకముందు అప్పుడున్న కన్యకలందరినీ ప్రార్థన చేపించారట. లోకరక్షకుడు ఒక ఆయన వస్తాడు, పుడతాడు. ఎవరు గర్భాన్ని పుడతాడో వాగ్దానం ఉంది, లేఖనం ఉంది, మీ అందరు ప్రార్థన చేయండి అని చెప్పారట. అలాగా ఈ యవనస్తులు ప్రార్థన చేశారట. ఆ కాలంలో ఒక మరియా పేదదాని దీన దరిద్రాల్ని అంటుంది.
అని మరి నన్ను దేవుడు ఈ దీనురాల్ని కటాక్షించాడు అని చెప్తుంది. ఎలిజబెత్ అంటది కదా, నిజంగా ఈ ముసలి తన మందు మరి నాకు కుమారుని ఇచ్చాడంటే ఆయన దయ ఆయన కృపే అని ఆమె కూడా సంతోషిస్తుంది. మనము దేవుడు చేసిన మేలును బట్టి సంతోషిస్తున్నామా? మరి అంతేకాక మరి యేసు ప్రభువుని జకరియ కుమారుడినేమో పేరు పెడతానికి ఆలయానికి తీసుకెళ్తే యేసుక్రీస్తుని కూడా ఆలయానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉంది ఆయన 21వ వచనంలో, ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన 8వ దినమున. ఇందాక చదివిన అధ్యాయంలో యెహోవానికి సున్నతి చేయించాలని యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారిని సున్నతి చేయటానికి ఆలయానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. సున్నతి చేయవలసి 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద అయిన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు, అంటే అర్థం అప్పుడు నా స్త్రీలు 7వ రోజు పురుటాలై ఉండాలి, 7 రోజులు పురుటాలై ఉండాలి, 8వ రోజు సున్నతి చేయించాలి. కాబట్టి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. 8వ దినము 7 రోజులు పురుటాలై ఉంది, 7వ రోజు స్నానం చేయించి 8వ రోజు దేవాలయానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆక్రమాలన్నీ చూడండి, ఆయన అంటున్నాడు కదా 29వ వచనము, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువుని చూడకముందే సిమియోను కళ్ళు లేవట, అందుడు ఆ మసకు వచ్చేసిందట, వృద్ధాప్యం వచ్చిందంట, అందుకనే ఆయన నేను చనిపోవాలనుకుంటున్నాను, ఈ యెరూషలేము దేవాలయంలో ఉండాలంటే ఉండటానికి అవకాశం లేదు నాకు, నేను దాటిపోవాలనుకుంటున్నాను అని తండ్రి అయిన దేవునికి మొరపెట్టాడట సిమియోను. మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభు చెప్పాడట, అయ్యా నువ్వు కన్నులారా చూడాలి, లోకరక్షకుడును నువ్వు కన్నులారా చూడాలి, నువ్వు ఎత్తుకోవాలి, మరి ఇంకా చాలా పని ఉంది, ఆయన నీ దగ్గరకు వస్తాడు, ఆయన వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పాడట. మరి కొన్నిసార్లు మరణమైనా జీవమైనా దేవుడి చేతిలో ఉండే గనుక సిమియోను చనిపోలేదు. సిమియోను ఆలయం నుంచి బయటకు వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎప్పుడు వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఏ దిక్కు నుండి వస్తాడు అని చూస్తూ ఉన్నాడట. అందుకని ఆ మాటకి నాదా ఇప్పుడు యేసుప్రభు వారిని చూసి మరియ చేతిలో యోసేపు చేతిలో ఉన్న కుమారుడిని చేతిలో తీసుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకు మహిమగాను, అన్యులైన నీ ప్రజలకు వెలుగుగాను, నీ వెలుగు సువార్తను మహిమ సువార్తను అనేక మంది అన్యులను మార్చడానికి మహిమ కలిగిన వాడుగాను నేను కన్నులారా చూస్తున్నా అని చెప్తున్నాడు. కన్నులారా చూశాడట, కన్నులారా చూశాడట సిమియోను. నాదా అంటే గుర్తు, నేను ఒక మాట మీతో చెప్తున్నా, నాదా అనగా భర్త. నాదా అని ఎవరు పిలవగలరు? ఏ విశ్వాసి అయినా ఏ ప్రార్థన పనులైనా గుడికెళ్ళే వారందరికీ నాదా అవుతాడా దేవుడు? అవడు. ఎవరైతే భార్య వరుసలో ఎదుగుతారో, ఎవరైతే ఆత్మీయంగా వర్ధిల్లుతారో, ఎవరైతే చనిపోయే వరకు దేవునితోనే ఉంటారో వారు మాత్రమే నాదా అనగలరు. నాదా సిమియోను నాదా అన్నాడు, నా భర్త అన్నాడు. ఆ మాట ఎవరు అనగలం? మనం కూడా అనాలని, మనం కూడా పిలవాలని
మనం కూడా ఆత్మీయతలు ఎదగాలని నాదా అని పిలిపించుకోవాలని మన దేవుడు మన కొరకు ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడో ఏ క్షణమో, ఎప్పుడు పాపం వస్తే అప్పుడు, ఎప్పుడు అనుగుణ్యంగా లేకపోతే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, గుడి మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, దేవుడని తలసం. అయితే అలాంటి దేవుని ఎదుట మహిమ కలిగిన మాటలు చేత ఊరడించి బలపరిచే మాటలు, నాదా నీ మాట చొప్పున నేను కన్నులారా నీ దాసుడను పోనిచ్చుచున్నాను అని చెప్పాడు. ఇట్టి కృప కలిగిన దేవుడిని మనం కూడా నాదా అనేలాగా ఎదగాలని, నాదా అనే వరుసలో పిలవాలని ప్రభువు ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో కనుక మనం కూడా ఆ మాటను ధరించుకునే విశ్వాసవీరులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మనవి చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. జీవముగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ చిత్తము నెరవేర్చడానికి నాదాన్ని పిలవటానికి యోగ్యత మాకు దయచేయండి. సిమియోను నాదాన్ని పిలిచాడు ప్రభువా, అట్లాంటి పిలుపు పిలవటానికి యోగ్యత మాకు కూడా దయచేయి నాయన. మా దేవుడివి, మా రక్షకుడివి, మా భర్తవి తండ్రి అయ్యా. నీవు చిత్తమై ఉండాలయ్యా. నీ ఆజ్ఞలు నడవటానికి, నీ మాటలు నెరవేర్చడానికి, నీ చిత్తము కలిగి జీవించటానికి మాకు నేర్పించమని అయ్యా. వినుచున్న ప్రతి పిల్లలకు కూడా అర్థమయ్యే జ్ఞానము దయచేయమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.